బద్వేల్ పట్టణంలోని మైదికూర్ రోడ్డు నందు గల గౌతమ్ కాలేజ్ కెమిస్ట్రీ లెక్చరర్ అయినటువంటి మావిడి చిన్నకొండారెడ్డి గారి 30వ పుట్టినరోజు సందర్భంగా మన ఆనంద నిలయం నిరాశ్రయుల వసతి గృహమునందు ఉన్నటువంటి వృద్ధుల కోసం అన్నదాన కార్యక్రమం మరియు పండ్లు పలహారములు పంచిపెట్టడానికి వచ్చినటువంటి అతిథులు మన మహేష్ రెడ్డి స్కూల్ కరస్పాండెంట్ శ్రీధర్ కుమార్ రెడ్డి గారు మరియు మిగతా లెక్చరర్స్ ఈశ్వర్ రెడ్డి గారికి తదితరులకు మన ఆనంద నిలయం నిరాశ్రయుల వసతి గృహం తరపున స్వాగతం తెలుపుతున్నాము. ఈరోజు మా మిత్రుడు మామిడి చిన్నకొండారెడ్డి జన్మదినం సందర్భంగా ఇక్కడ ఆనంద నిలయంకి రావడం మాకు చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ చాలామంది వృద్ధులని చూసినప్పుడు నాకు చాలా చలించిపోయాను. ఎందుకంటే మనం రేపు ఫ్యూచర్లో కూడా మనం కూడా వృద్ధులమవుతాం కాబట్టి ఇలాంటి వృద్ధాశ్రమంకి సేవ చేయడం అనేది పూర్వజన్మ సుకృతం. కాబట్టి ఈరోజైనా కాకుండా ఈ సంవత్సరంలో మా ఫ్రెండ్స్ సహకారంతో చాలా రోజుల వరకు మేము ఈ వృద్ధాశ్రమంకి సేవ చేస్తామని చెప్తూ ఇక్కడ ప్రసాద్ సార్కి రవి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తూ మా మిత్రునికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఓకే. అలాగే ఈ వృద్ధాశ్రమంలో మేము గమనించాం బాత్రూమ్స్కి డోర్స్ లేవు, పైన రేకులు లేవు, కాబట్టి చాలా ఉన్నాయి. మా మిత్ర బృందం యొక్క సహకారంతో అలాగే దాతల సహకారంతో ఈ ఆనంద నిలయానికి ఆ రేకులు కావచ్చు, ఆ బాత్రూమ్ కావాల్సిన డోర్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి మా వంతు మేము సహకారం అందిస్తామని అలాగే బద్వలు ఎవరన్నా ఉన్న దాతలు ఇలాంటి కార్యక్రమాలు చేసి మన వృద్ధులకి తోడుగా నిలవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దాటుకో అట్లా చేపెట్టండి సార్ ఆ ప్లేట్ పైన. అంటే నేను నిలబడు. ఓకేనా? వచ్చింది అప్పుడు వంట చేయండి సార్. నువ్వు ఒకలమ్మ వెళ్ళిపో. మన సార్ ఈరోజు అన్నం పెట్టారు సార్, సార్ ఆయన అన్నదాత. ముందుకు పో, ఇంకొచ్చి ముందుకు పో. మల్లారెడ్డి ట్రా ఎనికిరా, ఎనికిరా. ఓకే, కాలిపోతే అప్పుడప్పుడు వేరే చేస్తారు. చెప్పలేను సార్ అప్పుడము, అప్పుడు తర్వాత కాలిపోతుంది. సర్లేదు సార్. అయితే పేపర్ పంపించాలంటే ఫోటోగ్రాఫ్ మంచిగా ఉండాలి. దాటుకో శుభమ్మ, కడుగు దాటదా? అట్లా తీసుకోండి. హలో సార్, మంచి తీసుకోండి. బయట 5 బాత్రూంలు ఉన్నవి, అలాగే 5 బాత్రూంలు ఉన్నవి, 5 టాయిలెట్స్ ఉన్నవి, ఇటువంటి డోర్లు అవన్నీ ఆకుతాయిలు కొంతమంది తీసుకెళ్లారు. వీటిని చేపించుకోవాలి. కొంతమంది దాతలు మాకు సహకరిస్తామని తెలపడం జరిగింది. చూడండి, వీలైనంత వరకు మాకు సహాయం చేసి ఇక్కడ టాయిలెట్స్కి ఎటువంటి డోర్లు లేవు, పైకప్పు లేదు. మేము ఇక్కడ ఒక బెడ్షీట్ వేసి ఉపయోగిస్తున్నారు. దయచేసి వీలైనంత త్వరగా మాకు సహాయం చేస్తే మేము ఈ యొక్క బాత్రూంలను, ఈ లెట్రిన్ రూమ్లను శుభ్రం చేసుకుంటాము. కనుక ఈ యొక్క సమస్యను గుర్తించి మాకు వీలైనంత త్వరగా దాతలు సహకరించవలసిందిగా కోరుతున్నాము.